కరోనా సమయంలో చాలా మంది ఆటో వాళ్ళు రోగులకు సేవలు అందించి అందరు ప్రశంసలు పొందారు. ఆటోనే అంబులెన్స్ గా మార్చడంతో పాటు ఆటోలోనే ఆక్సిజన్ సిలిండర్ ను ఏర్పాటు చేసి ప్రాణదాతలుగా నిలిచారు. అలా ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తున్న ఓ ఆటో వాళ్ళ పేరు ఇప్పుడు చెన్నైలో మారుమోగిపోతుంది. ప్రయాణికులను ఆకర్షించడం కోసం అతడు ఎంచుకున్న మార్గం అతన్ని ప్రత్యేకంగా వార్తల్లో నిలిచే వ్యక్తిగా మార్చింది. తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన అన్నాదురై ఆర్థిక ఇబ్బందుల వల్ల పెద్దగా చదువుకోలేదు, కానీ ఎప్పటికైనా పారిశ్రామికవేత్త కావాలనే కోరిక అతనిలో బలంగా ఉండేది. దానికోసం ఏం చేయాలని ఆలోచిస్తుండగా అతడికి తట్టిన ఓ వినూత్న ఆలోచన తన జీవితాన్ని మార్చేసింది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరే వరకు ఎంటర్టైన్మెంట్ కల్పించడం ముఖ్యమని భావించాడు. అనుకున్నదే తడువుగా తాను నడుపుతున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించి దానిలో సకల సదుపాయాలు ఏర్పాటు చేశాడు. మాస్క్, శానిటైజర్, ఐప్యాడ్, టీవీ, చిన్న ఫ్రిడ్జ్ వంటివి ఏర్పాటు చేశాడు. ఈ వినూత్న ఆలోచనే అతడి జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు చెన్నైలో అతన్ని ఒక సెలబ్రిటీని చేసింది. అన్నాదురై తన ఆటోలో కేవలం సౌకర్యాలు కల్పించడమే కాదు, ఏకంగా 9 భాషల్లో కస్టమర్లను పలకరిస్తాడు. వారితో ఎంతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తాడు. ఇన్ని హైటెక్ హంగులు ఏర్పాటు చేయడమే కాకుండా కస్టమర్లను దైవంగా భావిస్తున్న అన్నాదురై అంటే ఆ ప్రాంతంలో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఒక్కసారి అతడి ఆటో ఎక్కిన వారు మళ్ళీ మళ్ళీ దానిలోనే ప్రయాణించాలని కోరుకుంటారు. అన్నాదురైకి సంబంధించిన కథనాన్ని హ్యూమన్ ఆఫ్ బాంబే తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఈ వీడియోను 15 ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేయగా ఇప్పటి వరకు 1.3 మిలియన్ల కన్నా ఎక్కువ మంది దీన్ని వీక్షించారు. అన్నాదురై వినూత్న ఆలోచనలకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.